జిల్లాలోని పురపాలికను చూస్తే వీధి వీధిన కష్టాలే. చాలా చోట్ల మౌలిక వస్తువుల కొరత, నీటి కోసం నరక యాతన అనుభవించాల్సిందే. ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి తాత్కాలిక ఉపశమనం కల్పించడం తప్ప శాశ్వత పరిష్కారం చూపే దిశగా యంత్రాంగం అడుగులేయడం లేదు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు కొలువు తీరిన ఈ ప్రాంతంలోనూ 30% మంది ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. కార్పొరేషన్ హోదాను సంతరించుకున్నప్పటికీ వస్తువులు మాత్రం మెరుగుపడలేదు. పురపాలక సంఘంగా ఉన్నప్పుడు 42,000 ఇళ్లు ఉండగా ఇప్పుడు 60,000కు పెరిగి జనాభా 2.84 లక్షలకు చేరింది. దానికి తగినట్లు తాగునీటి వనరులు పెరగలేదు. 2 వేసవి చెరువులు ఉన్నప్పటికీ సాగర్ నీరు వస్తేనే వాటికి నింపడానికి వీలవుతుంది. ప్రస్తుతం 2-3 రోజులకోసారి నీరు విడుదల చేస్తున్నారు. నీటి నిల్వలు తగ్గితే 4-5 రోజులకొకసారి విడుదల చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. నగరంలో 26 శివారు కాలనీలున్నాయి. వాటిలో పైప్ లైన్స్ వ్యవస్థ లేదు. దీంతో రోజుకి 150 ట్రిప్పుల నీళ్లను ఆయా కాలనీలకు సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఏటా నగరపాలక సంస్థకు 40 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కొత్తగా పైప్ లైన్ల విస్తరణకు సుమారు 6 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గుండ్లకమ్మ నుంచి అమృత్ పథకం కింద పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు. 123 కోట్లు వ్యయంతో చేపట్టిన పథకానికి స్థానిక సంస్థ వాటాగా 70 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఆ నిధులు అందుబాటులోకి రాక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గిద్దలూరు నగర పంచాయతీలో డీప్ బోర్ల మీదే ఆధారపడి నీటిని అందించాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల డీప్ బోర్ల నుంచే నీటిని అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఆ సౌలభ్యం లేకపోవడంతో నీటిని తోడి ఓవర్ హెడ్ ట్యాంకులకు ఎక్కించి పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నారు. కనిగిరి నగర పంచాయతీలోని 20 వార్డుల్లోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు 350 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు 1 లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2019-2020 సంవత్సరానికి నీటి కోసం 4.70 కోట్లకు పైగా వెచ్చించారు. తమ వీధికి ట్యాంకర్ రాలేదంటూ కమిషనర్కు ఫిర్యాదులు వెళ్లడం నిత్య కృత్యంగా మారింది. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. అటు అధికారులు ఇటు పాలకులు పట్టించుకోకపోవడంతో నీటికి నరకయాతన తప్పడం లేదు. మార్కాపురం మున్సిపాలిటీ ఏర్పడి 57 ఏళ్లు కావస్తున్న పైప్ లైన్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. దీంతో ట్యాంకర్లతో నీటిని అందించాల్సి వస్తోంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నూతనంగా ఏర్పడనున్న పురపాలక మండల సభ్యులు ప్రజలకు అందించవలసిన మౌలిక వసతులతో పాటు ప్రతి ఒక్కరికి అత్యవసరమైన మంచినీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రజాప్రతినిధులు అడుగు వేయాలని ఆశిద్దాం.